विशाख एजेंसी मुंचिंगपुट्टु मंडलम बाबुसाला पंचायती कांड्रिंगी वलसा ग्रामंलो सीआरपीएफ 198 बटालियन कमांडेंट कविंद्र कुमार चांद आदेशाल मेरकु सिविक एक्शन प्रोग्राम लो भागंगा सीआरपीएफ असिस्टेंट कमांडेंट चर्यन राज मुंचिंगपुट्टु एसएआर संतोष कुमार चेतुलु मेदुगा 150 मंदि गिरिजनुलकु रेडियोलनु पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండ్మెంట్ చర్యన్ రాజ్ ముంచెంగిపుట్టు ఎస్ఏఆర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గిరిజనులకు సిఆర్పీఎఫ్ పోలీస్ సేవలు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని, మారుమూల గిరిజనుల అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా గిరిజనుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు। మటన్ బంగారం గారు ప్రసాద్ మాట్లాడతారు। సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రజలకు కావాల్సిన మీకు ఉపయోగకరమైన వస్తువులు వితరణ చేయడం జరుగుతుంది। మీకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నాం। మా సిఆర్పిఎఫ్ బలగాలు మరియు పోలీస్ ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ మీకందరికీ అందుబాటులో ఉంటున్నాం। గత నెలలో 14 ఫిబ్రవరి సోమవారం రోజున నిపుణుల డాక్టర్ బృందాన్ని పిలిపించి రోడకోట గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం। మీ గ్రామాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చి ఆరోగ్య సమస్యలు వైద్య పరీక్షలు చేయించుకొని మీ సమస్యలను పరిశీలించుకున్నారు। మరి మారుమూల ఉన్న గ్రామాల నుండి ప్రజలు ప్రజా సేవ దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం। ఇప్పుడు సివిక్ యాక్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము। దీనిలో భాగంగా మీకు రోడకోట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గొడుగుల వితరణ పంచడం జరిగింది। గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులకు పోలీసులపై ఉన్న సదాప్రాయాన్ని ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తులు సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని, మారుమూల గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న బ్రతుకుతున్న గిరిజన అభివృద్ధికి అభివృద్ధి మార్గం వైపు పనిచేలాగా సిఆర్పిఎఫ్ బలగాలు మరియు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, అలాగే చదువు క్రీడల్లో ప్రతిభ కలిగి యువకులను ప్రోత్సహించడానికి మా సిఆర్పిఎఫ్ మరియు పోలీస్ శాఖలు అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని, అలాగే రోడకోట గ్రామంలో త్రాగునీరు నెక్స్ట్ లక్షా చిట్టనా కావాలి లక్షా చిట్టనా దయంచేయి అమ్మలకి అన్నలకి పెద్దలకి నా నమస్కారాలు। ఎవరు గొడవ చేయద్దు అందరూ మఠం బాలమ్మ నెక్స్ట్ ఎవరు చెప్పు వంతలకు ఉన్నమ్మా శిరగం భవానీ శిరకం వరాలమ్మా మటం చిన్న తల్లి మటం చిన్నయ్యా బాబు మీరు కూడా తీసుకోండి టీ పొగడి ఉంది శిరకం లింగమ్మ బర్త్డే చిన్నమ్మే బర్త్డే పార్వతమ్మా గ్రామంలో ఈ 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ద్వారా సీక్ యాక్షన్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు రేడియోలు వితరణ చేయడం జరిగింది। ఈ గ్రామంలో అందరూ వచ్చి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు।
పోయిన నెల 14వ తారీఖున మనం రోడకోట గ్రామంలో సీట్ ఎలక్షన్ ప్రోగ్రామ్ భాగంగా మెడికల్ క్యాంప్ మరియు గొడుగులు వితరణ జరిగింది. ఈ రోజు మనం ఇక్కడ ఈ గ్రామంలో రేడియో పంపకం జరిగింది. పోలీస్ సేవలను ప్రజలకు సేవ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్లాగే అందరూ కోఆపరేషన్స్ గ్రామం ఆరు సిఆర్పీ పోలీస్ బలగాల కోఆపరేషన్తో ఇలాగే కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మనం తీసుకున్నాం. జై ఈ సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ ద్వారా ఈ కాండ్రింగ్ వలస గ్రామంలో సివిక్ యాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కాండ్రింగ్ వలస పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా 100 రేడియోలు పంచడం జరిగింది. అలాగే ఈ 1 మంత్ గ్యాప్లోనే ఇది 3వ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం. దీని ద్వారా ప్రజలకి పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ సేవలు మరింత చేరువ చేయడానికి ఉపయోగపడుతుంది. ముందు ముందు కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఈ ఏరియాలో చేపట్టి గిరిజన ప్రాంత అభివృద్ధికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.